అంటే ఏం నడిపిస్తే నేను అనేది మూడు పార్టీ రెండు మిగిలిన రెండు పార్టీలు కూడా ఈయన చెప్పినట్టు నడుచుకుంటే ఖచ్చితంగా అప్పుడు ఈయనకి ఇంకా ఎగర అవుతారు ఎవరు వింటారని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్న వింటదా బీజేపీ అన్న వింటదా అవి మనకు మనం అనుకోడువే నేనే నడిపిస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు గారు గనక అంతర్జాతీయ నాయకుడు జాతీయ నాయకుడు అని లెటర్ మాట్లాడతారో అట్లాంటిది అవుతుంది అంత మించి ఏం లేదు అక్కడ ఇప్పుడు కింగ్ మేకర్ అంటే ఈయన పోటీ చేస్తూ కింగ్ మేకర్ ఎప్పుడు అవుతుంది అంటే డామినేటెడ్ పొజిషన్ లో నువ్వు ఉన్నప్పుడు అవుతుంది అంటే నువ్వు 100 స్థానాల్లో పోటీ చేయగలిగి మిగతా స్థానాలు మిగతా వాళ్ళకి ఇస్తే అప్పుడు కింగ్ మేకర్ అవుతారు అంటే జనసేన ఓటింగ్ ప్రభావం ఉంటదని చెప్పి ఈయన దగ్గరికి వస్తున్నారంటే ఆటోమేటిక్ గా ఈయన అవసరం ఉందని అర్థమైపోవట్లేదా రేపొద్దున ఏపీలో కూడా అది జరగదా అంటున్నాను నేను అంటే ప్రాక్టికల్ గా ఒకటి ఆలోచించండి ఇప్పుడు 500 ఓట్లు ఉన్నాండి నువ్వు చెయ్యొద్దు అని అడిగితే నేనే గెలుస్తాను అనుకుంటే అది అమాయకత్వమా తెలివితే అట్లా నియోజకవర్గాలు లేదంటే 20,000 ఓట్లు వచ్చిన నియోజకవర్గాల్లో రేపొద్దున వాళ్ళకి ఎంత ఉపయోగం ఆశించరా అదే ఇప్పుడు 500 ఓట్లు అక్కడ ఆశిస్తున్నారు కదా అదే కదా నేను అంటుంది కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయినా అక్కడ బీజేపీ అయినా ఏంటి పైకి ఎదగమంటల్లా నీకున్న ఓట్లు 4 నాకు పడేసేయ అంటున్నారు దాని వల్ల ఆయన కొరిగేది ఏంటి అది కదా ఇక్కడ సమస్య సాక్రిఫైస్ చేయాలి ఆయన దాని వలన ఏంటంటే ఇక్కడ రాజకీయం ఎప్పుడు కూడా యాగ్రెసివ్నెస్ తో ఉండుంటుంది అది డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఉండాలి కానీ ఆ నాశనం చేసుకునే ఆస్పెక్ట్ లో ఉండకూడదు ఇప్పుడు దీనికి చిన్న ఉదాహరణ పక్కన తమిళనాడు విజయకాంత్ ఇట్లాగే పార్టీ పెట్టాడు డిఎండికి అని చెప్పేసి ఆ పెట్టిన తర్వాత ఏం చేసుకున్నాడు ఆయన ఫైనల్ గా ఇట్లాగే వాళ్ళకి మద్దతు వీళ్ళ మద్దతు అని వెళ్ళాడు ఆయన నేను కింగ్ మేకర్ అనుకున్నాడు ఒక 2 టర్మ్స్ ఇట్లా అయిపోయింది కొన్నిసార్లు సీట్లు కూడా వచ్చినాయి 38 సీట్లు వచ్చినాయి ఒకసారి మంత్రి కూడా అయ్యాడు తర్వాత ఇప్పుడు ఆయన పోయాక పార్టీ లేదు అసలు లేదా ఆయన ఓపిక తగ్గిపోయాక పార్టీ లేదు ఆ తర్వాత అసలు పట్టించుకున్నోడు లేడు నువ్వు ఎప్పుడైనా సరే జగన్మోహన్